హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డెలివరీ కోసం ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళు బేబీకి కావాల్సిన కొన్ని వస్తువులు అనేది పెట్టుకున్నారా లేదా ఒకసారి చూడండి. సో ఈరోజు ఈ చెక్ లిస్ట్లో బేబీకి కావాల్సినవి మాత్రమే చెప్తున్నాను. సో బేబీ కోసము స్వాడల్ ర్యాప్స్ అనేవి కొన్ని తీసుకోవాలండి. మీరు బయట తీసుకోగలిగితే తీసుకోవచ్చు, లేదంటే మన అమ్మ వాళ్ళవి కాటన్ శారీస్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి డెటాల్లో కొంచెం సేపు నానబెట్టి బాగా ఎండబెట్టేసేయండి. వాటిని బేబీకి చుట్టడానికి సరిపోయే విధంగా కొంచెం పెద్ద క్లాత్స్లో బేబీని పట్టుకోవడానికి వీలుగా అయితే కట్ చేసుకోండి. ఒక శారీని కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే ఇంకొక కాటన్ శారీ కూడా తీసుకోండి. సో దానిని బేబీ బమ్ని క్లీన్ చేయడానికి, అంటే అలాగే బేబీ బమ్ని చుట్టి పెట్టడానికి కూడా ఒక లంగోటి టైప్ అంటారు కదా, అలాగా మన హ్యాండ్ కర్చీఫ్స్ ఉంటాయి కదా, ఆ మోయనంగా కొన్ని కట్ చేసి పెట్టుకోండి. ఒక శారీతో కొంచెం పెద్దగా బేబీని ఫోల్డ్ చేయడానికి ఈజీగా, ఇంకొకటి బేబీ బమ్ని మాత్రమే ఫోల్డ్ చేయడానికి ఈజీగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి బేబీని పట్టుకోవడానికి కూడా ఒక 6 to 7, 10 అలా అయినా తీసుకోవచ్చు. అలాగే బేబీ బమ్ని చుట్టి పెట్టేవి కూడా ఒక 12 to 15 వరకు తీసుకోండి. సో మళ్ళీ మళ్ళీ మార్చడానికి మనకు ఈజీగా ఉంటుంది, బేబీ మోషన్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా కానీ. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇవి శుభ్రంగా ఉతకాలండి, బాగా ఉతికి బాగా మంచి ఎండలో బాగా ఆరిపెట్టేసేసి వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కాటన్ శారీస్ని మాత్రమే, నార్మల్ శారీస్ కాదు. అలాగే బేబీకి మిట్టన్స్, చేతులకు వేసేవి, కాళ్ళకు వేసేవి, అలాగే క్యాప్ కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోండి. న్యూ బోర్న్ డ్రెస్సెస్ అనేవి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకూడదు అనుకుంటారు. కాబట్టి మనం ఆల్రెడీ శారీస్ని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటిని మనం డెలివరీకి వెళ్ళేటప్పుడు ఇస్తే అందులో పెట్టి బేబీని ఇస్తారు. ఆ తర్వాత బేబీ పుట్టిన తర్వాత మనము న్యూ బోర్న్ డ్రెస్సెస్ అనేవి తీసుకోవచ్చు. అవి కూడా సెట్ అయిపో ఉంటాయండి, అన్నీ కలిపి సాక్స్, మిట్టన్స్, క్యాప్ అన్నీ కలిపి ఉంటాయి. అవి ఒక 2-3 తీసుకోవచ్చు. అలాగే 12 to 15 లంగోటీస్ అని చెప్పాను కదా, డైపర్ లాగా యూజ్ చేయడానికి కాటన్ క్లాత్ని చుట్టి బేబీని పట్టుకోవడానికి కూడా ఈజీగా తీసుకోండి. అలాగే ఫుల్ స్లీవ్ ఉన్న డ్రెస్సెస్ అనేవి తీసుకోండి, ఒక 2. అంటే అది వెదర్ని బట్టి ఉంటుంది, ఇన్ కేసు సమ్మర్లో డెలివరీ అయిపోతే అది వెదర్కి అవసరం లేదు కాబట్టి అప్పుడు కొంచెం గాలాడే జుబ్బాలు అలాంటివి వేసుకోవచ్చు. అలాగే న్యూ బోర్న్ డైపర్స్ కూడా ఒక కొన్ని తీసుకోవడం బెటర్ అన్నమాట, ఇన్ కేసు అవసరం అయినప్పుడు డైపర్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఒక 2-3 ఉండే విధంగా మోయనంగా తీసుకోవచ్చు. అలాగే వాటర్ వైప్స్ కానీ కాటన్ రోల్ కానీ తీసుకోండి. వాటర్ వైప్స్ 99% అని ఉంటుంది, మీరు జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళినా బేబీ వాటర్ వైప్స్ అంటే ఇస్తారు. అవి వైప్స్ చాలా మెత్తగా మాయిశ్చర్గా ఉంటాయి. బేబీ మోషన్కి వెళ్ళినప్పుడు మనం ప్రతిసారి క్లాత్తో కనుక తుడిచినట్లయితే బేబీకి ర్యాష్ వచ్చే అవకాశం ఉంది, ఆ ప్రదేశం మొత్తం ఎర్రగా అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా. అందుకనేసి ఈ వైప్స్ యూజ్ చేయడం ద్వారా బాగుంటుంది, క్లీనింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి చాలా మెత్తగా అలాగే మాయిశ్చర్గా ఉంటుంది. అలాగే ఒక 1 స్పూన్ వచ్చేసి బేబీ కోసం ఒక 1 స్పూను, అలాగే ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇన్ కేసు మీకు పాలు రాకపోతే కనుక మనము ఫీడింగ్ కోసము పాలు యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఫామ్లో మిల్క్ కలపాలన్నా కానీ మనకి ఒక స్పూన్ బేబీకి తాపించడానికి స్పూన్, అలాగే బౌల్ పెట్టుకోండి. అండ్ 2 వాటర్ బాటిల్స్ పెట్టుకోండి, ఒక దాంట్లో హాట్ వాటర్ వేసుకోండి. ఏంటంటే బేబీ బమ్ని క్లీన్ చేసేటప్పుడు మీకు ఈ హాట్ వాటర్ అనేది కొంచెం యూజ్ అవుతుంది, కొంచెం మరీ హాట్ వాటర్ కాదు కానీ కొంచెం లుక్వామ్ వాటర్ అయితే బేబీ బమ్ని క్లీన్ చేయడానికి ప్రతిసారి ఎక్కువసార్లు మోషన్కి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతిసారి మనము నీళ్లతో చన్నీళ్లతో కడగలేము కదా. సో అందుకనేసి ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ ఇంకొక అనదర్ వాటర్ బాటిల్ వచ్చేసి మిల్క్ కలపాల్సి వచ్చినా కానీ మీకు ఆ వాటర్ బాటిల్లో కొంచెం హాట్ వాటర్ కనుక ఉంచుకున్నారంటే మనకి మిల్క్ కలుపుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఈజీగా ఉంటుంది. అలాగే క్విక్ డ్రై షీట్స్ అని ఉంటాయండి మార్కెట్స్లో, మీరు అవి ఒక 2 తీసుకుంటే బెటర్ అనమాట బేబీకి డైపర్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు. ఇన్ కేసు తడిసినా కానీ బేబీ వరకు తడి అనేది వెళ్లకుండా త్వరగా ఆరిపోతుంది, మనం హాస్పిటల్లో ఉతకటం అలాంటివి చేయలేము కదా. సో ఈ డ్రై షీట్స్ బాగా యూజ్ అవుతుంది. అలాగే కాటన్ పరుపులు బేబీకి మోయనంగా ఉంచుకోవచ్చు, సో బేబీని పడుకోబెట్టడానికి ఈజీగా ఉంచుకోవచ్చు. అలాగే బేబీని బయటికి తీసుకురావాల్సి వచ్చినప్పుడు, అంటే కొత్తగా న్యూ బోర్న్ బేబీని పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా సున్నితంగా పట్టుకోవాలి కాబట్టి బేబీ స్వాడల్స్ ఉంటాయి, బేబీ హ్యాండ్లింగ్ బ్యాగ్స్ అని ఉంటాయి. సో ఎన్ని రకాలుగా పిలిచినా బేబీని మనం అందులో పెట్టుకొని అటు ఇటు జిప్ వస్తుంది, అది వేసేసుకొని ఈజీగా మనం డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా కానీ అందులో పెట్టుకొని ఈజీగా వెళ్ళచ్చు. అలాగే
మాస్కిటో బ్యాగ్ కూడా ఉంటుంది బేబీ కోసము. సో బేబీని అందులో పడుకోబెట్టి అది దోమలు కానీ అలా ఏమీ వెళ్లకుండా జిప్పేసేయచ్చు. సో ఇబ్బంది ఉండదు దోమలు కుడుతున్నాయని నైట్ పూట. సో అది ఒకటైతే తీసుకోండి. సో ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా బేబీ కోసము సిద్ధపరచుకోవాలి. అలాగే 2 baby towels తీసుకోండి. 2 ఉంటే బెటర్ అన్నమాట, ఒకటి ఆరకపోయినా ఇన్కేస్ ఇంకొకటి యూజ్ చేయొచ్చు. బేబీకి బాత్ చేసి ఇచ్చినప్పుడు మనల్ని టవల్ అడుగుతారు. సో అందుకనేసి బేబీ టవల్స్ ఇన్కేస్ మీరు ముందుగానే తీసుకున్నట్లయితే దాన్ని ఉతికేసి మనం బేబీకి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. లేకపోతే అప్పుడే కొత్తగా తీసుకొస్తే అవి కొంచెం రఫ్గా ఉంటాయి, బేబీకి ఉతకకుండా అయితే వాడకూడదండి. ఈ బేబీకి సంబంధించిన క్యాప్స్ మిటన్స్ అన్నీ కూడా మీరు ముందుగానే తీసుకుంటే కంపల్సరిగా వాటిని వాష్ చేసి డెటాల్లో నానబెట్టేసి శుభ్రంగా ఎండబెట్టి వాటిని పక్కన పెట్టేసుకోండి, బ్యాగ్లో పెట్టేసుకోండి. అలాగే స్మాల్ నాప్కిన్స్ ఒక 2-3 తీసుకోండి. బేబీ ఒకవేళ వామిటింగ్ చేసినా, పాలు కక్కుకున్నా కానీ, బేబీకి ఫీడింగ్ చేసిన ప్రతిసారి లిప్స్ని క్లీన్ చేసుకోవడానికి కూడా స్మాల్ నాప్కిన్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. అలాగే ఒక డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా పెట్టుకోండి. డైపర్ ర్యాష్ అనేది ఇన్కేస్ రావచ్చు ఎక్కువసార్లు అలాగా వెళ్ళడం ద్వారా, యూనియన్కి మోషన్కి వెళ్ళడం ద్వారా ఇన్కేస్ బేబీకి ర్యాష్ అనేది కొంచెం ఆ ప్రదేశం ఎర్రగా మనకు కనిపిస్తే వెంటనే ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే బేబీకి కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.